అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం పార్టీ తరఫున ఒక కీలక అడుగు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మూడేళ్ల తర్వాత ఈ అధ్యక్షులను పెట్టడం, అదే టైంలో మంత్రివర్గ విస్తరణ, ఇది రేపు రాబోయే ఎన్నికలకు ఇదే ఈ అడిగే ఒక కీలకం కాబోయే అవకాశం ఉందా, లేదంటే ఇది ఒక ట్రయల్ పార్ట్ కింద అనుకోవాలా? పీకే గారు వ్యూహమే నడుస్తుంది, ఇది ఫైనల్ టీం. ఫైనల్ స్టెప్ అంతే, ఇంకా మళ్ళీ మార్చేది ఏముండదు. అదే చెప్పేది, మంత్రులుగా విన్నింగ్ టీం, పార్టీ కూడా విన్నింగ్ బ్యాచ్. సక్సెస్ అవుతారా లేదా అన్న దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది అంతే. జగన్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. కెప్టెన్ ఆటగాళ్ళని ఎంచుకుంటాడు, ఆటగాళ్ళు సరిగ్గా ఆడకపోతే కెప్టెన్ ఓడిపోతాడు. అంటే జగన్ మార్కు, ఫ్యాన్ మార్కు, సంక్షేమ మార్కు, ఈ మార్కులతో పాటు ఇదా, లేదంటే ఇవి దాన్ని డామినేట్ చేస్తారా? మార్కులు జగన్ వేసేదే కదా. అంటే ఒకప్పుడు సంక్షేమ మార్క్ లేకపోయినా జగన్ మార్క్ ఫ్యాన్ మార్కే కదా గెలిపించింది. సంక్షేమం ఇంకోటి ఆడు అంతే కదా. రెండు ముద్రలకు అదనంగా మూడో ముద్ర వచ్చింది, అది ఐఎస్ఐయా లేకపోతే ఐఎస్ఐఎస్ అని జనం తెలుస్తారంతే. రైట్, చూద్దాం.